హాయ్ అండి, వెల్కమ్ టు గీత్ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే మనం చేసిన బ్లౌజెస్ గురించి అండి. ఇదైతేనండి, ఒకటైతే ఆన్లైన్ ఆర్డర్ అయితే తీసుకున్నాను అనమాట. మనం కూడా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటున్నాము, ఓకేనా? ఎక్కడికైనా సరే విత్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే నేనైతే కొరియర్ అయితే చేసేస్తాను అనమాట. ఎక్కడ నుండి అయినా సరే మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే నేనైతే ఆర్డర్స్ అయితే తీసుకుంటాను, ఓకేనా? విత్ రీజనబుల్ ప్రైజెస్ తో అయితే నేను వర్క్స్ అయితే వేస్తాను అనమాట. అట్లా వచ్చిన ఆర్డర్ అనమాట. ఎందుకు ఇట్లా ఆర్డర్ తీసుకున్నాము అని అంటే, నా దగ్గర చాలా వరకు చాలా కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. చాలా కలర్స్, థ్రెడ్ కలర్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన కలర్, అంటే పాస్టల్ కలర్స్ ఉన్నాయి ప్రతి చోట. ఇట్లాంటి పాస్టల్ కలర్స్ అంటే లైట్ కలర్స్, లైట్ కలర్స్ మాక్సిమం దొరకట్లేదు అని అనేసి ఒక రెండు కొంతమంది ఉన్నారు. ఆ పాస్టల్ కలర్స్ దొరకట్లేదు మాకు, ఇన్ టైంలో వర్క్ వేయడం కుదరట్లేదు మేడం, మీరే బ్లౌజ్ పీస్ తీసేసుకొని వేసి మాకు పంపండి అంటే రీసేల్ చేసేవాళ్ళు అనమాట. వర్క్ మిషన్ ఉన్నా సరే పాస్టల్ కలర్స్ నేను ఇక్కడ నుంచి కొరియర్ చేసి అది టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్లే అనమాట, ఫలానా కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ కలర్స్ నాకు వేసి ఈ కలర్ కాంబినేషన్ లో వేసి మాకు పంపించేసేయండి మేడం, మేము ఒకేసారి కస్టమర్ కి ఇస్తాం. ఎందుకంటే మీరు కొరియర్ చేసిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది మాకు రావడానికి, అది లేట్ అయిపోతుంది, ఇది సీజన్ టైం కదా అని చెప్పేసి కొంతమంది మిషన్ యూజ్ చేసే వాళ్ళు కూడా నాకు అట్లాగా ఆర్డర్ ఇస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా? అట్లా ఆన్లైన్ ఆర్డర్స్ ఎందుకు అని అంటే, కస్టమర్ కి కావాల్సిన కలర్లు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఎవరి దగ్గర ఆన్లైన్ ఆర్డర్ తీసి వేయించారంటండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చూసింది దానికి వాళ్ళకు వచ్చిన దానికి ఫుల్ డిఫరెంట్ గా ఉందంట. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అడిగారు, అడిగితే నేను ఆన్లైన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఒకటైతే మా రెగ్యులర్ కలర్ అనమాట మెరూన్, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్. ఆల్రెడీ ఒకసారి లోకల్ కస్టమరే చూసి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారని నేను చెప్పా కదా, అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అనమాట. ఇవి రెండు నేను మీకు చూపిస్తాను. వాటికి సంబంధించిన శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి, ఇది ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. దీనికి వచ్చేసేసి ఇది ఆల్మోస్ట్ ఇదైతే విపరీతంగా బుక్ అవుతున్నాయండి, ఆర్డర్స్ అయితే విపరీతంగా బుక్ అవుతున్నాయి. ఇది వచ్చేసేసి చూడండి మిర్రర్ వర్క్, అది లేటెస్ట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న వర్క్ అండి. మిర్రర్ వర్క్, ఫ్లవర్స్ మిర్రర్ వర్క్. మనం ఎప్పుడైనా సరే కచ్చు వర్క్ మిర్రర్ వర్క్ అట్లా అనమాట. ఈ మధ్య ఫ్లవర్స్ తో కూడా మిర్రర్ వర్క్ వస్తుంది, కానీ ఇది చూసినట్లయితే నేను షార్ట్ లో కూడా అప్లోడ్ చేశాను. అంతకు ముందు కూడాను ఎక్కువ నా దగ్గర వెళ్తుంది ఏంటంటే లైట్ కలర్ సీ గ్రీన్ అంటే అట్లాంటి కలర్స్ అనమాట. లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ లో లైట్ స్కై బ్లూ, ఇంకొకటి సోప్ బ్లూ అనేసి అట్లాంటి కలర్స్ నా దగ్గర బాగా నడుస్తున్నాయి అనమాట. ఆ ప్యాస్టల్ కలర్స్ అడుగుతున్నారు, నాకు వచ్చే ఆర్డర్స్ కూడా ప్యాస్టల్ కలర్స్ ఏమని అడుగుతున్నారు అనమాట. అంత బాగా ట్రెండింగ్ లో ఉంది చూడండి. ఇదైతేను వాళ్ళది శారీ అనిచేసి అంతకు ముందు శారీ అనేసి చూడండి. నేనైతేను మొత్తం సారీలో వచ్చేసి రెడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ మెరూన్ అండ్ గోల్డ్ 42N ఉంది కదా, అది నార్మల్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ తోనే వేసాను. కాకపోతే ఏంటి అని అంటే మిర్రర్ వర్క్, స్క్వేర్ మిర్రర్స్ అనమాట. ఇది అయితే చాలా బాగా నడుస్తుంది, చూసిన ప్రతి ఒక్కరు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ గా కూడా ఉంది. మిర్రర్ వర్క్ ఇంత బాగా వస్తుంది, అసలు వాళ్ళకి మిర్రర్ అంటే పెద్దగా మంచి ఒపీనియన్ లేదన్నమాట, బాగా రాదు మిర్రర్ వర్క్ వద్దన్నారు. వన్స్ మనం వేసి చూసిన తర్వాత మిర్రర్ వర్క్ చాలా బాగుందండి అని చెప్పేసి చూసారు కదా. హ్యాండ్స్ కూడా అంతే మిర్రర్ వర్క్. ఇవి వచ్చేసేసి బాగా చాలా ట్రెండింగ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్స్ కూడా దీని మీద నాకు బాగా వస్తున్నాయి అనమాట. ఇదండి, దీనికి సంబంధించింది వచ్చేసేసి చూడండి. దీనికి సంబంధించిన శారీ వచ్చేసి చూడండి, ఇట్లా మనకి దీనిలో రెడ్ ఉంది మెరూన్ ఉంది రెండు ఉన్నాయి. సో ఆ రెండు కాంబినేషన్ జరీ తక్కువ వాడమన్నారు, అందుకోసం 42N వాడాను. ఓన్లీ నెక్ లైన్ మాత్రమే జరీ వాడాను అనమాట, ఓకేనా? ఇది ఒకటి బ్లౌజ్ అనమాట. ఇంకొకటి వచ్చేసేసి చూడండి, ఇది వీళ్ళకి అసలు ఏం లేదు, ఓన్లీ సిల్వర్ కలర్ అండ్ ఇది వచ్చేసి బాగా లైట్ బ్లూ కలర్ అనమాట. మీకు క్యామ్లో ఎలా కనిపిస్తుందో కానీ బాగా లైట్ స్కై బ్లూ ఉంటుంది, స్కై బ్లూలో కూడా చాలా చాలా లైట్ కలర్ అనమాట. వాళ్ళకి అంతకుముందు ఆన్లైన్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారంట ఒక బ్లౌజ్, కానీ అది వాళ్ళకి ఎందుకని అసలు కలరే మ్యాచ్ అవ్వలేదు, నీట్ గా లేదు అని చెప్పేసి నాకు శారీ అయితే పంపించారు. పంపించిన తర్వాత నేనైతే దానికి ఈక్వల్ గా, దీనికి పెద్దగా నేను కలర్స్ ఏం వాడలేదు, ఎందుకంటే కలర్స్ ఏం లేవు కాబట్టి కలర్స్ ఏం వాడలేదు. ఇది ఈ డిజైన్ కూడాను వాళ్ళు నాకు వాట్సాప్ చేసిన డిజైన్ అన్నమాట, ఓకేనా?
ఇది కూడా అంతేనండి, చాలా బాగా ట్రెండింగ్ లో ఉందన్నమాట. డిజైన్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి హ్యాండ్ అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసేసి హ్యాండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ఓకేనా, దీనికి కూడా నేను జరీ ఎందుకున్నానంటే ఆల్రెడీ మనకి శారీలో వచ్చేసేసి కంప్లీట్ జరీతో అయితే వర్క్ జరీతో అయితే ఉందన్నమాట మొత్తం. సో దానికోసం నేనైతే ఎక్కువ జరీని ఎక్కడ వాడలేదు. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ వాడాను కదా, ఇది వచ్చేసేసి 31LL అనమాట. అంటే సిల్వర్ షేడ్ కాబట్టి 31LL వాడాను. మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ జరీ అయితే వాడాను అనమాట. ఎక్కువ జరీని అయితే ఈ రెండు బ్లౌజెస్ కి వాడలేదు. జరీ వాడకపోయినా సరే చాలా బాగా చాలా చాలా లుక్ వచ్చింది అనమాట. ఇంకొకటి ఇంకొక రెండు బ్లౌజెస్ ఉన్నాయి అవి, బట్ కాకపోతే ఏంటంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ లో ఉన్నాయన్నమాట. సో అవి కూడా వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అవి కూడా చూపిస్తాను. అవి అయితే పెళ్లి కూతురు బ్లౌజెస్ అనమాట. ఓకేనా, వెడ్డింగ్ బ్లౌజెస్. సో ఇవి ఇదండి చూడండి, ఇదైతే మాత్రం బాగా ట్రెండింగ్ లో ఉంది. నేను చూపించిన ఈ రెండు డిజైన్స్ అయితే నాకు బాగా మంచి డిజైన్ గా క్లిక్ అయిన డిజైన్స్ అండి ఇవి రెండు. అయితేను చాలా బాగా అనమాట. ఆర్డర్ అయితే చాలా ఈజీగా బుక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఫినిషింగ్ చూసినా, లేదు లోకల్లో వచ్చిన వాళ్ళు ఫినిషింగ్ చూసినా సార్ చాలా నీట్ గా ఉంది అని చెప్పేసి ఇవి రెండు బ్లౌజెస్ నాకు బాగా ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇవి రెండు కాంబినేషన్ అయితే మాత్రం ఇలాంటి ప్యాస్టిల్ కలర్స్. మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన క్లాత్ మీద వేసి అయితే కొరియర్ చేయడం జరుగుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో అండి. బ్లౌజ్ పీస్ కూడాను నేనే తీసుకొని మరి వేసి పంపిస్తాను. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చేసిన వాళ్ళకి కూడా ఒక ఫ్రీ డిజైన్ అయితే ఇస్తాను అనమాట, రెగ్యులర్ గా కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమేనండి. ఓకేనా, ఎలా అయితే నా వాట్సాప్ ఛానల్ అయితే ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఏ ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఒక ఫ్రీ డిజైన్ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా, ఈ రెండు డిజైన్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.